அபம். నమస్కారం గోపాలరావు గారు, రండి రండి. నమస్కారం సిద్ధాంతి గారు. చూడండి, సరస్సుని ఇచ్చేదా రావడం? అవునండి. ఏమిటి తమరు రాలేదు? ఎక్కడండి, తీరు పడలేని పనులు. మీ పని మీదే ఉండిపోయాను. మొన్న 16వ తారీఖు ఉదయం 9:15 మిమ్మల్ని ఏలినాటి శని వదిలేశాడు. శని 7వ స్థానంలో నుంచి 11వ స్థానంలోకి, అలాగే కేతు 5వ స్థానంలో నుంచి 11వ స్థానంలోకి ప్రవేశించారు. ఇదిగో మీ రాశి చక్రం వేసేశాను. దీనివల్ల అతి త్వరలో మీ జీవితం ఓ అద్వితీయమైన మలుపు తిరగబోతున్నది. ఎందుకంటే మీకు ద్వితీయం ఉంది. అలాగా ద్వితీయము అంటే రెండో పెళ్ళ? దానికి ఎందుకలా నోట్లు పెట్టారు? పెళ్ళిడొచ్చిన కూతురుగా నాకు రెండో పెళ్ళి అంటే వినేవాళ్ళు అవుతారు. అయితే ఏమిటిట? ఉండండి, నా చింతామణి, నా చింత మణి చింత, ఓ నా చింతామణి, ఇలా రావోయ్, నమస్కారం చెయ్యి. నమస్కారండి. బాగుంది, మీ అమ్మాయిగా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. మీరు అలా ఆశీర్వదిస్తే దానికి ద్వితీయం అవుతుంది. కూతురు కాదు, మా ఆవిడ. ఈవిడ్ నేను చేసుకునేటప్పటికి నా వయస్సు 57 సంవత్సరాలు అయినా మగాడికి వయస్సుతో నిమిత్తమేమిటి గోపాలరావు గారు? కానీ సిద్ధాంతి గారు, పెళ్లి విషయంలో మీరేమి మాట్లాడకూడదు. శాస్త్రం నొక్కి వక్కానిస్తోంది. మీరు మృగశిరలో జన్మించారు. మీకు అనుకూలమైన రాశి అశ్వని. ఆమెది లాతో మొదలయ్యే 2 అక్షరాల పేరు. పైగా ఆమె గురించి మీరు వెతకక్కర్లేదు. ఆమె ఎదురొచ్చి తన జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఇంకో విషయం, పెళ్ళైన తర్వాత మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. ఇప్పుడు నేను చేయమంటారు? వెంటనే బయలుదేరమంటాను. శుభం భూయాత్. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళొచ్చేయండి. లతండి, పేరుకు మాత్రం లతేగానే అండి, మనిషి మరిమానంత ఉంటుందండి.